సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెదపాడు మండలం జెడ్పీటీసీ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసి బీఫామ్ పట్టా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఏలూరు జెడ్పీ కార్యాలయంలో సంబంధిత బీఫామ్ పట్టాను జెడ్పీ సీఈఓ రవికుమార్ పద్మశ్రీ ప్రసాద్ కు అందజేశారు. చెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు అన్ని పదవులను 50% కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, ఏపీ మెడికల్ బోర్డు మెంబర్ దిరిసాల వరప్రసాద్, ఏలూరు వైసీపీ టౌన్ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు తేరా ఆనంద్, లక్కోజు గోపి, కామిరెడ్డి నాని, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి యేసురాజు, ఏలూరు జెడ్పీటీసీ మండల కొండలరావు, చెందులూరు జెడ్పీటీసీ నిట్ట నవలీల కాంతం పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం బలగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా మర్చిపోం. జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి న్యాయం చేస్తాము అని దానికి ఉదాహరణ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా. ఎంతో ప్రతిష్టాత్మక చెందినటువంటి, ఎంతో పెద్దలు ఎంతోమంది చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఈరోజు బీసీ మహిళ అయినటువంటి గంటా పద్మశ్రీ అమ్మకి ఈరోజు ముఖ్యమంత్రి గారు బీఫామ్ పంపించడం చాలా సంతోషకరం ఈరోజు. ఎందుకంటే ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క విజయంగా మేమందరం కూడా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు దెందులూరు నియోజకవర్గం నుంచి, పెదపాడు మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి గంటా పద్మశ్రీ అమ్మకి ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నాని గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి న్యాయం చేయాలి, అది కూడా బీసీ మహిళను ముందు పెట్టి మనం ఎన్నికలకు వెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పటం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్ని ఊళ్ళో కూడా హోదా కల్పిస్తాను, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పటమే కాకుండా చేతల్లో నిరూపిస్తూ ఈరోజు మా మీద నమ్మకంతో ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీకి ఎన్నికైన పద్మశ్రీ అమ్మకి అవకాశం కల్పించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతం, విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగిరే విధంగా అందరము కలిసిగట్టుగా ఒక కుటుంబంలాగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి జగనన్న విజయం సాధించబోతూ ఉన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయ కేతనం ఎగరవేయబోతూ ఉన్నాము అని చెప్పి కూడా రేపు జరిగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా రేపు విజయం సాధించబోతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే బాధ్యత మా మీద అప్పచెప్పారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి నిరంతరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మా భార్య అయిన పద్మశ్రీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ పంపించడం మా జీవితంలో చాలా మంచి రోజు, శుభదినంగా భావిస్తూ ఉన్నాం. అలానే ఇప్పటి వరకు మా సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఫస్ట్ టైం మా బీసీలు కుప్పవరం బీసీడీకి కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ఈ మాకు బీఫామ్ రావడానికి, ఈ స్థాయి రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే అభయ చౌదరి గారికి, మరియు ఏలూరు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆల్ నాని గారికి, మరియు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి, మరియు మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యులకు, మంత్రివర్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఎట్లా చెప్తున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యతగా భావించి మాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఏ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్క పని కూడా బాధ్యత నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం అండి. నేను ఒక గృహిణిగా ఉన్న నాకు జెడ్పీటీసీ అవకాశం ఇచ్చి
అంతేకాకుండా ఇప్పుడు జడ్పీ చైర్మన్గా ఆమోదం చేయడానికి ఒక లెటరు ఇవ్వడం జరిగిందండి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారికి, మన ఆలనాని గారికి, అంతేకాకుండా ఎంపీ శ్రీధర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా, మంత్రులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా న్యాయం చేస్తానని కోరుకుంటూ మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, మరియు ఆశీస్సుల మేరకు, మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆలనాని గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున మరి ఉభయ గోదావరి జిల్లాల, మరి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా కలిపి మరి జడ్పీ చైర్మన్గా మరి గంటా ప్రసాదరావు గారి భార్య అయినటువంటి మన పద్మశ్రీ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, మరి జిల్లాలో ఉన్న బీసీలు అందరూ కూడా, ఓసీలు, ఎస్సీలు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒకే తాటి మీద వచ్చి మరి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మరి సంచలనంగా ఉంటాయి. ఎందుకంటే పేదలు, బడుగు, బలహీన వర్గాల వాళ్ళకి మరి పనులు చేయాలంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో వాగ్దానాలు చేసి, మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి బీసీలని అణగార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు హయాము మరి క్లోజ్ అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి పథకం కూడా, ప్రతి స్టెప్ కూడా మరి బీసీలు, ఎస్సీలు ప్రతి ఒక్క అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారంటే కనుక అది చాలా గొప్ప విషయం. మరి మా యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ ఆలనాని గారు ఎప్పుడు కూడా జిల్లాలో మరి ఏ పదవి ఇవ్వాలన్నా సరే ప్రతిది కూడా ఎవరైతే సూటబుల్, ఎవరైతే పనిచేస్తారు ప్రజలకి, పేద ప్రజలకు ఉపయోగపడతారనేది మరి పరీక్షించి మరి ఆ యొక్క పథక ఆ యొక్క పదవుల్ని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అట్లాగే అబ్బాయి చౌదరి గారు కూడా మరి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న దెందులూరు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క ప్రాంతంలో మరి పర్యటించి పేదవాళ్ళకి మరి అందించవలసిన ప్రతి ఒక్క పదవులు కూడా ఆయన కూడా ఆయన వంతు కృషిగా చేసి ఈ యొక్క మంచి పార్టీకి సంబంధించిన పదవులు, ఇటువంటి నామిడి పదవులు మరి ఏర్పాటు చేయడంలో ఆయన కూడా కృషి చాలా ఉందని తెలియజేస్తూ మరి ఆ యొక్క దంపతులకి మా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మరి ముఖ్యంగా మా నాన్నగారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి లోగడ కాంగ్రెస్ పార్టీ తరఫున మాగన్ రవీంద్ర చౌదరి గారు చేతుండగా, ఆల్ ఇండియాలోనే బెస్ట్ చెప్పిగా వెస్ట్ గోదావరి వచ్చింది. ఆ తర్వాత మరలా ఎవరు కూడా ఆ స్థాయికి అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో బీసీ జనరల్ రిజర్వ్ అయినప్పటికీ కూడా ఒక మహిళకి ఇవ్వాలనే తలంపుతో ఆయన ఒక బీసీ మహిళకి ప్రత్యేకించి ఆ సామాజిక వర్గంలో ఇంతవరకు గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వలేదు. ఈ రోజున అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాల ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి కొప్పులేల సామాజిక వర్గం చెందినటువంటి మరి గంట పద్మశ్రీ గారికి జడ్పీ చైర్మన్గా ఇవ్వడం, ఎంతో నమ్మకంతో జడ్పీ చైర్మన్గా ఆవిడికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, మరి మన జిల్లా అధ్యక్షులైనటువంటి ఆలనాని గారు, అలాగే దెందులూరు శాసనసభ్యులు, జిల్లాలో ఉన్న అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆవిడకి ఈ పదవి ఇవ్వడానికి అందరూ ఏకగ్రహంగా నిర్ణయం చేయడం జరిగింది. మరి ఆవిడ కష్టపడి పనిచేసి మళ్ళీ ఇండియాలోనే మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఉత్తమ జిల్లా పరిషత్గా రావడానికి కృషి చేస్తారని, మీకు ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున అలాగే ప్రజలందరూ కూడా మీకు పూర్తి సహకారం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రేపు ఉదయం జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కాపాడుతున్నటువంటి పెదపాటి జడ్పీటీసీ గంట పద్మశ్రీ దెందులూరు నియోజకవర్గం నుంచి మరి ఒక బీసీ మహిళని ఒక అత్యున్నతమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ఆలనాని గారు, అలాగే మా దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారు ఒక బీసీ మహిళకు ఇటువంటి స్థానం ఇవ్వడం చాలా సంతోషకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ బీసీలకి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజున ఒక మహిళను ఈ రోజున జిల్లా పరిషత్ స్థానం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే దెందులూరు శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులకి, మిగతా శాసనసభ్యులందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రేపు 8వ తారీఖు మా దెందులూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా రేపు 24 ఎలక్షన్లో ఏదైతే జరుగుతుందో దానికి నిదర్శనం రేపు విజయోత్సరాలిగా
మా ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచి విజయోత్సవ ర్యాలీగా సందర్భంగా మా ప్రజలందరూ కూడా దెందులూరు కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరూ కూడా ముక్కతాటిగా వ్యవహరిస్తున్నారు. ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ మహిళలకి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ఇప్పించటం, దాని యొక్క ప్రతిఫలమే రేపు 24 ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మా బీసీల తరఫున ఖచ్చితంగా తెలియజేస్తాం. 15 సంవత్సరాలు కష్టం ఈరోజు ఈ జెడ్పీ చైర్మన్ గత 15 సంవత్సరాలుగా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా రెయిన్బోలో నిద్ర మాని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మా బీసీ సోదరులకు ఏ కష్టం వచ్చినా సరే ఏ రాత్రిపూట అయినా ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉండి మా కష్టాలని ఎప్పటికప్పుడు తీరుస్తూ మా బీసీ టైగర్ గంటా ప్రసాద్ గారు సతీమణి శ్రీమతి పద్మశ్రీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ప్రీతమ నాయకులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు ఎక్కడ ఏ బీసీ పదవి ఉన్నా సరే బీసీలకి ఇవ్వడంలో ముందుండే ఈ జిల్లా టైగర్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు, అలాగే దెందులూరు అబ్బాయి చౌదరి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లాలో ఉన్న అందరూ నాయకులు ఎవరూ కూడా అందరూ సమిష్ట నిర్ణయంతో ఈరోజు జెడ్పీ చైర్మన్ అవ్వడం మా బీసీలందరికీ ఇచ్చిందంటే ఈ విజయం ఈ చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల రేపు రాబోయే రోజుల్లో మా ఉమ్మడి పశ్చిమ జిల్లా 14 సీట్లు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కట్టబెట్టడానికి ఎటువంటి సందేహం లేదు. మా గండాప్రసాద్ నాయకత్వంలో మా బీసీలు అందరం కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ప్రతి ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ భవిష్యత్తులో రేపు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎంగా మేము చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై జగన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మా వదినమ్మ శ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంతటి అత్యున్నతమైన పదవిని మరి పద్మశ్రీ గారికి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే మా దెందులూరు శాసనసభ్యులు శ్రీ కొటారు అబ్బాయి చౌదరి గారికి, మా ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ బాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క పదవి రావడానికి సహకరించినటువంటి మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీ కోసం కష్టపడిన వారికి మరి సముచితమైన స్థానం కల్పిస్తానని ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాగ్దానం చేసి ఉన్నారో అలాగే అది నిలబెట్టుకుని ఈరోజు బీసీ ఎస్సీ మైనారిటీలకు మరి రాజకీయాల్లో అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి మరి రాజకీయంగా చైతన్యం పరచడానికి మరి ఆయన ఇచ్చినటువంటి స్వరం చాలా అభినందనీయం. అలాగే మరి ఎంతకాలంగానో మరి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ మరి అందరి మన్ననలను పొందుతూ అందరికీ సహకారిగా ఉంటున్నటువంటి మా అన్నగారు గంటా ప్రసాద్ గారి ఫ్యామిలీ నుంచి ఈరోజు ఇంత అత్యున్నతమైనటువంటి ఈ చైర్మన్ పదవిని ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఎస్సీ బీసీలు మైనారిటీలు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారని మరి రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యేగా కొటారు అబ్బాయి చౌదరి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా ముందు వరుసలో ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ